அப்பா இன்னொரு சேப்போ கரெண்டோ காலேதோ ஓ மம்மி தந்தர்க்கடா அம்மா அம்மா தந்தர்க்கடா ஆ மின்னம்மா வச்சுனா பாவுனானா ஆ பாவுனவுல சரே சரே வெல்தம் பதா மின்னம்மா అబ్బా మిన్నమ్మ కీసు మిఠాయి చూడు ఎంత బాగుందో అవును మమ్మీ ఎంత ఉన్నాయి ఇది ఫ్రూట్స్ మార్కెట్ అమ్మా అందుకనే ఇన్ని ఉన్నాయి చూడు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో చాలా బాగున్నాయి కదా అన్ని ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట మిన్నమ్మా ఇప్పుడు మన ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చేసాము అవును మామి ఎగ్జిబిషన్ వచ్చేసింది ఎంత బాగుందో కదా మిన్నమ్మ ఎగ్జిబిషన్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అవునమ్మా మాతో పాటు మీరు కూడా ఈ ఎగ్జిబిషన్ ని చూడండి ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి అమ్మో ఈ ట్రైన్ ఎందిరా మనుషుల మధ్యలో నుంచి వెళ్తుంది అది రియల్ ట్రైన్ కాదు మమ్మీ అవునా నేను రియల్ ట్రైన్ ఏమో అనుకున్నారా మిన్నమ్మ చీరల షాప్ రా చూద్దాం బదా లోపల ఏమేమి రకాల చీరలు ఉన్నాయో ఏమో ఆ చూద్దాం పద మమ్మీ వావ్ చాలా రకాల చీరలు మినిగా నీకు ఇష్టమైన పింక్ కలర్ శారీ ఓ భలే ఉన్న చుట్టూ చీరలే ఉన్నాయి ఏంటది ఇక్కడికి వచ్చాక తిరిగి తిరిగి ఆకలి అవుతుంది బాగా అందుకోసం ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ఎవరికైనా కావాలంటే డబ్బులు ఇచ్చి తినొచ్చు మింత లిటర్ ఒకసారి
ప్లేయింగ్ ఏరియాలోకి వచ్చాము. చూడండి మిన్నమ్మ హ్యాపీనెస్. ఎగ్జిబిషన్ మాతో పాటు మీరు చూస్తున్నారా ఫ్రెండ్స్? చూడండి అది భలేగా తిరుగుతుంది కదా. ఇక్కడ స్ట్రైట్గా ఉంది చూసారా, దాంట్లో కూర్చుని అనుకో మనం పైకి వెళ్తుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడా. గన్నయ్య మిన్నమ్మ చూడండి మినీ హెలికాప్టర్ ఎక్కుతున్నారు. బాయ్ కన్నయ్య, బాయ్ బాయ్ మిన్నమ్మ. పైకి వెళ్ళారు కదా, అంత క్లియర్గా కనిపించట్లేదు ఫేసెస్ అయితే. లోపల మిన్నమ్మ కన్నయ్య మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మో ఇది చూసారా ఎలా తిప్పుతున్నారు, పైకి వెళ్ళి ఆపుతున్నారు. ఇలాంటివన్నీ మూవీస్లో చూడడమే కానీ ఈరోజు లైవ్లో చూస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మేము కార్స్ అండ్ బైక్స్ అన్నీ కూడా అందులో తిరుగుతూ ఉంటాయి, అది చూడడానికి నేను మిన్నమ్మ వెళ్తున్నాను. వావ్ అతను చూడండి కాలు పైకి లేపి టూ హ్యాండ్స్తోని మాత్రమే హ్యాండిల్ని పట్టుకొని బైక్ డ్రైవ్ చేస్తుండు. గ్రేట్ కదా, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి బాగా. మిన్నమ్మ చూడరా, ఇప్పుడు చూడండి ముగ్గురు కూడా హ్యాండిల్ పట్టుకోకుండా ఒకళ్ళనొకరు సపోర్ట్తో బైక్ డ్రైవ్ చేస్తున్నారు, చాలా గ్రేట్ కదా. ఇట్లాంటి ప్లేస్లో హ్యాండిల్ పట్టుకోకుండా ఇలాంటి టాలెంట్ని అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి. Thank you.
ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, కార్ లోపల ఎవరూ లేరు. ఆ కార్ డ్రైవ్ చేసే అతను బయటే నిల్చొని ఓన్లీ లెగ్స్తో మాత్రమే కార్ని నడుపుతుండు. ఈ ప్లేస్లో సింగిల్ సింగిల్ కార్స్ నడపడమే కష్టం అనుకుంటే చూడండి, రెండు కార్లను కూడా సమానంగా నడుపుతున్నారు. అయ్యో, అతను కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో పాపం. ఇంత కష్టపడి కూడా వాళ్ళు ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు కదా. ఏ పడలేదు ఆయన, జస్ట్ అలా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం కోసం అలా ఉన్నారు అనుకుంటా. ఇప్పుడు కన్నయ్య, మిన్నమ్మ ఇద్దరు కూడా వాటర్లో ఆడుతున్నారు చూడండి. దా నాన్న, ఉందిలేదా ఆడు ఉందలేదా? ఇంట్లోనేమో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. మిన్నమ్మ ఒక్క నిమిషం కనపడకపోయేసరికి చెల్లేదే చెల్లేదే అని కన్నయ్య మళ్ళీ మిన్నమ్మ దగ్గరికే వెళ్తుండు. అన్న చెల్లెల ప్రేమ అంతే కదా. మిన్నమ్మ చూడండి పాప, ఎంతో కష్టపడి దాన్ని నడుపుతుంటే మళ్ళీ అందరు ఒక్కసారి ఆమె దగ్గరకు వస్తారు.
వావ్ కనయ్య, స్మోక్ బిస్కెట్ బాగా తింటున్నావు. ఇక్కడ ఎగ్జిబిషన్లో చీరలు, డ్రెస్లు, అలాగే ఫర్నిచర్, మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ అండ్ పిల్లలు ఆడుకోవడానికి థింగ్స్ అన్నీ ఉంటాయి. బాగుంది ఎగ్జిబిషన్, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.